హాయ్ ఫ్రెండ్స్, అసీనా ఛానల్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మీరు బాగుండారా? మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము చాలా బాగున్నాము. ఇవాళ చేసే కర్రీ గోంగూర పచ్చడి. దానికి కావాల్సింది గోంగూర కడిగి పెట్టుకున్నాను, ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, టమాటాలు పండు నెయ్యి రెండు తీసుకున్నాను. ఇక్కడ నూనె 4 స్పూన్లు నూనె వేసాను. దానికి కావాల్సింది 4 స్పూన్లు నూనె గోంగూరకి, గోంగూర పచ్చడి. దాన్ని ధమ్కా బాజీ అంటారండి. బాగుంటాయి, బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి. అది వేసినాక మళ్ళీ మీకు తర్వాత వీడియో చూపిస్తాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. మళ్ళీ తర్వాత వీడియో చూపిస్తాను. ఇందాక చెప్పే కదా ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి చేస్తున్నానని ఎనిపాను. ఇప్పుడు దాన్ని మనం తిరగమా తీసుకోవాలి. ఇక్కడ నూనె వేడయింది. దానికి కావాల్సినవి చిన్న ఉల్లిపాయ కచ్చా పచ్చగా దంచుకున్నాను, తిరగమాత గింజలు, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కరేపాకు, తిరగమాత అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ నూనెలో మగ్గుతున్నాయి. ఇవి మగ్గితే మనము గోంగూర వేసుకోవాలి. మనకి ఇవి బాగా నూనెలో మగ్గాలి ఫ్రెండ్స్, అప్పుడు మనకి గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. మనం నోటికి ఏదన్నా రుచిగా తినాలంటే దానికోసం మనము కష్టపడాలి కదా ఫ్రెండ్స్. మనం ఏదైనా కష్టపడితేనే కదా మనం తినేది. మనం చేసుకునే కర్రీ బాగుంటేనే మనం తింటాం, బాగోకపోతే ఒక ముద్ద కూడా తినము కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మగ్గనిద్దాం. గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీకు గన ఈ గోంగూర పచ్చడి బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ నొక్కండి, పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయండి. మరి కొంతమందికి వీడియో షేర్ అయ్యింది. ఇవాళ గోంగూర పచ్చడి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు వీడియోతో మీ ముందుకు వస్తాను అసీనా కుకింగ్ ఛానల్కి. బాయ్ బాయ్.